16-17 శతాబ్దాల్లో అండి వైద్య రంగంలో అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే 16-17, 18 శతాబ్దాల్లో క్లోరోఫామ్ లేదండి. క్లోరోఫామ్ లేనిటువంటి దినాల గురించి నేను మాట్లాడుతున్నాను. క్లోరోఫామ్ అంటే మత్తుమందు, ఎనస్టీషియా అని పిలుస్తారు. సో 17-16 శతాబ్దాల్లో 18వ శతాబ్దంలో కూడా క్లోరోఫామ్ లేదు. అలాంటి టైంలో ఎవరికైనా శస్త్రచికిత్సలు చేయాలంటే, అంటే ఆపరేషన్ సర్జరీస్ చేయాలంటే చాలా కష్టతరమయ్యేది. ఒకసారి ఊహించండి, ఎనస్టీషియా లేకుండా, క్లోరోఫామ్ లేకుండా ఆపరేషన్ ఊహించండి ఒకసారి. ఏ ఆపరేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వైద్య రంగం అభివృద్ధి పొందలేకపోతూ ఉంది. ఆపరేషన్స్ చేయాలంటే మత్తుమందు కావాలి, లోకల్ ఎనస్టీషియా ఇవ్వాలి. అలాంటి సందర్భంలో మెడికల్ విద్యార్థులు అందరూ కూడా చాలా చాలా ప్రయాసపడుతుండేటువంటి వారు. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే 4-5 డాక్టర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో చేతిని ఒక్కొక్క కాలును పట్టుకునేటువంటి వారు. అప్పుడు అలా పట్టుకుని ఆపరేషన్ చేస్తుండేటువంటి అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆ సందర్భంలో. సో బ్రిటన్ అనేటువంటి దేశంలో ఒక మెడికల్ విద్యార్థి ఉన్నాడు. హీ వాజ్ ఎ క్రిస్టియన్, హిజ్ నేమ్ ఇస్ జేమ్స్, అతని పేరు జేమ్స్. ఈ వ్యక్తి ఒక మెడికల్ విద్యార్థిగా ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకొస్తున్నటువంటి పేషెంట్స్ కాళ్ళు కూడా ఇతను పట్టుకునేటువంటి వాడు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు బాధపడుతుండేటువంటి వారు, ఎంతో వేదన చెందుతా ఉన్నప్పుడు అనుకున్నాడు, ప్రభువా నా జ్ఞానం ఇస్తే ప్రపంచానికి నేను మత్తుమందు కనిపెడతానయ్యా, జ్ఞానాన్ని ఇయ్యి అని ప్రార్థన చేస్తూ ఒకరోజు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నాడు. ఆదికాండ 2వ అధ్యాయంలో మాటను చదువుతున్నాడు, దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి, దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రకటింపును తీసి స్త్రీని నిర్మించాడు. అంటే బాగా ఆలోచన చేశాడు. మనమైతే చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ దేవుడైన యెహోవా మనిషికి ఏమిచ్చాడట, గాఢ నిద్ర కలుగు చేశాడు. అంటే మనిషి చచ్చిపోకుండా అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లేటువంటి కార్యం ఎవరు చేశాడు, ప్రభువు చేశాడు. కాబట్టి ప్రభువా నువ్వు చేసావు కదా, నీ యందు విశ్వాసం ఉంచిన మాకు కూడా ఆ జ్ఞానాన్ని నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావు కదా, మీరు నన్ను అడగండి మీ జ్ఞానాన్ని ఇస్తానని చెప్పారు. నిజంగా ప్రార్థిస్తే మన జీవితాల్లో ఆ గ్రహింపులైన గొప్ప సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తాడని యిర్మీయా 33:3 రాయబడింది కదా. ప్రభువును అడగడం ప్రారంభించాడు, ప్రభువా నువ్వు నా జ్ఞానాన్ని ఇవ్వండి అన్నాడు. సాల్మన్కి ఇచ్చిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, తద్వారా ప్రపంచానికి నేను ఒక మంచి కంట్రిబ్యూషన్ నేను చేయగలుగుతాను అని అడిగినప్పుడు దేవుడు తన ప్రార్థన విని ఆ జేమ్స్ అనేటువంటి వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తి క్లోరోఫామ్ను కనిపెట్టాడు. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. క్లోరోఫామ్ను కనిపెట్టాడు ఈ జేమ్స్ అనేటువంటి వ్యక్తి. సో ఇతని పేరు, పూర్తి పేరు ఏంటంటే, సో డాక్టర్ జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఈ వ్యక్తి క్లోరోఫామ్ను కనిపెట్టాడు. ఆ తర్వాత కనిపెట్టిన తర్వాత ఎవరి మీద ప్రయోగించాలి అని ఆలోచన చేసినప్పుడు తనకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఎనస్టీషియన్. అమ్మాయి పేరేంటి, ఎనస్టీషియా అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీద ఈ మత్తుమందు ప్రయోగించాడు. సక్సెస్ఫుల్గా ఆమె సుమారు 8 గంటలు ఏమవ్వలేదు, ఏమంటే అపస్మారక స్థితిలో ఉంది, కరెక్ట్గా పనిచేసింది ఆ మందు. అందుని బట్టి క్లోరోఫామ్ని ఎనస్టీషియా అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు, క్లోరోఫామ్ని ఎనస్టీషియా అని పిలుస్తారు. మరి ఇంత గొప్ప ఘనతను సాధించాడు. ఈరోజు ఇంతమంది ఆపరేషన్లు చేయించుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారన్నా ఒక ఆపరేషన్ చేయించుకుంటారు కదండి, పురుషులైనా స్త్రీలైనా. మరి ఇంత గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు ఒక క్రైస్తవ సహోదరుడు. దేవుడు జ్ఞానం ఇస్తే నేను ఈ యొక్క క్లోరోఫామ్ను కనిపెట్టానని చెప్పినటువంటి ఆ వ్యక్తిని ఆ రోజుల్లో ఒక పెద్ద బహుమానాన్ని ఇచ్చి, పెద్ద అవార్డుని ఇచ్చి అతన్ని సంకరిస్తున్నారు. ఇప్పుడైతే మనకి ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ ఇస్ ద ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రపంచంలో ఇప్పుడు అత్యుత్తమైనటువంటి పురస్కారం ఏంటంటే నోబెల్ ప్రైజ్. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి నోబెల్ ప్రైజ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మరి నోబెల్ ప్రైజ్ లేనప్పుడు ఒక బహుమానం ఉండేది, అదేంటంటే నైట్హుడ్ అనేటువంటి ఒక బహుమానం చాలా ఫేమస్. ఆ బహుమానాన్ని సర్ జేమ్స్ సింప్సన్కి ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ఇస్తా ఉన్నప్పుడు అడిగారు చాలామంది. ఇలాగే మీ వలే చాలామంది గొప్పవారు ప్రముఖులు అందరిలో కూర్చుంటే అతనికి పురస్కారం ఇచ్చిన తర్వాత అతడు మాటలో చెప్పింది ఏంటంటే తెలుసా, ఒక వ్యక్తి లేచి అడిగాడు, ఒక విలేకరి లేచి అడిగాడు, సర్ జేమ్స్ సింప్సన్, వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్ టైం, నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి పరిశోధన ఏంటి అంటే, సర్ జేమ్స్ సింప్సన్ ఎనస్టీషియా మాత్రమే కాదు చాలా పరిశోధనలు చేశాడు, కానీ హైలైట్ అయింది ఏంటంటే ఈ యొక్క క్లోరోఫామ్. సో నీ జీవితంలో చాలా పరిశోధనలు చేసావు కదా, ఉత్తమమైన పరిశోధన ఏంటంటే, ఆ వ్యక్తి చెప్పాడంటే తెలుసా, నేను యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించాను, యేసు క్రీస్తు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, ఆ నా కొరకు రక్తం కార్చారు, పరలోక రాజ్యం ఉంది, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఆ రాజ్యానికి నేను వెళ్తాననేటువంటి ఆ అన్వేషణ ఏదైతే ఉందో
ఆ పరిశోధన ఏదైతే ఉందో అదే నా జీవితంలో అత్యుత్తమైనటువంటి పరిశోధన అని సర్ జేమ్స్ సింప్సన్ చెప్పాడు. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యం అంటే విదేశీయుల మతం అని, క్రైస్తవ్యం అంటే తక్కువ కులస్తుల మతం అని, క్రీస్తు ఆయన ఈ దేశానికి సంబంధించిన వాడు కాదని, ఈ దేశంలో వీళ్ళు ఉండకూడదని చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఆ దేశస్తులు కనిపెట్టిన క్లోరోఫామ్ నేను వాడుకోవట్లేదా? నిజం చాలామంది విదేశీయులు క్రైస్తవులు కనిపెట్టినటువంటి ఆ వ్యాక్సిన్స్ మనం వాడుకోవట్లేదా? సో ఆలోచన చేయండి, అన్నీ కూడా మనం వాడుకుంటాం. ఏ దేశస్తులు కనిపెట్టినా సరే వాటిని వాడుకోవడానికి మనం ఏమి మొహమాట పడడం సిగ్గుపడడం, కానీ యేసు ప్రభు అనేటువంటి దేవుని విశ్వసించండి. ఆయన మీకు మోక్షాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, పాపము నుంచి మీకు ప్రాయశ్చిత్తం కలిగేలా పాపక్షమాపణ ఇస్తాడని అంటే ఈ దేవుడు మాకు వద్దంటారు, విదేశీయులు దేవుడు మాకు వద్దంటారు. కానీ విదేశీయులు సంపాదించి విదేశీయులు కనిపెట్టిన వాటిని అన్నింటినీ కూడా మనం వాడుకుంటామే. నీవు వాడుతున్న మొబైల్ ఫోన్ను మన భారతీయులు కనిపెట్టిందా? నా ముందున్నటువంటి ల్యాప్టాప్ భారతీయులు కనిపెట్టారా? పోనీ ఈ కళ్ళజోడు భారతీయులు కనిపెట్టారా? ఈ వాచ్ని భారతీయులు కనిపెట్టారా? ఈ మైక్ని భారతీయులు కంచిపెట్టారా? ఏది కూడా భారతీయుల కంట్రిబ్యూషన్ ఏం లేదు ప్రపంచానికి. వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టి ఉచితంగా ఇచ్చేశారండి. అదే మన వాళ్ళు అయితే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ అమ్మేసుకుంటారు కొన్ని కోట్లకి. కానీ దేవుని ప్రేమను బట్టి విదేశీయులు దేవుని యొక్క మనసు కలిగి దేవుని ప్రేమను కలిగి ఉచితంగానే ప్రపంచానికి ఇచ్చారండి. పోలియో వ్యాక్సిన్ కావచ్చు, ఆ తర్వాత కుక్క కాటుకు మందు ఏంటది చెప్పండి, ఆ యొక్క కుక్క కాటుకు వ్యాక్సిన్ కూడా కనిపెట్టబడింది కదా, ఇవన్నీ కూడా వారు ఉచితంగా ఇచ్చారు. అంత మాత్రాన ఆలోచించండి, మీరు ప్రపంచంలో ఏ వస్తువు ఎవరైనా కనిపెట్టారంటే అది మ్యాక్సిమం 99.9% క్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు, క్రీస్తు ప్రభుని ఆరాధికులే కనిపెట్టారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.